వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. జర్నలిస్టుల సమస్యలే ప్రధాన ఎజెండా. ఆంధ్రప్రదేశ్ బీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రమల కిషోర్ రెడ్డి. విజయవాడలో మీడియా రంగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలతో పాటు హెల్త్ కార్డులు, రవాణా సౌకర్యం, వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో, కాలేజీలలో ఫీజు రాయితీ మంజూరు చేయాలని డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎర్రమల కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విజయవాడ విలేకరితో మాట్లాడుతూ, ఎంతోమంది ఈ రంగంలోకి వచ్చినప్పటికీ వారికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. అలాగే జర్నలిస్టులకు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని, చిన్న పత్రిక, పెద్ద పత్రిక, యూట్యూబ్ ఛానల్ అనే తామ్ర తమ్మెత లేకుండా నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం శ్రద్ధ చూపాలని తెలిపారు. సమాజానికి సేవ చేసే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న అనేక మందికి ఇళ్ల స్థలాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై ఏ యూనియన్తో అయినా సరే కలిసి పనిచేయటానికి డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.